చైనా తదుపరి ప్రధాని ఎవరనేది తేలిపోయింది ప్రస్తుత ప్రధాని లీ కెకియాంగ్ పదవీ విరమణ చేస్తున్నారు ఆయన తరువాత లీ కియాంగ్ ఆ పదవిని చేపట్టడం దాదాపు ఖాయం ప్రస్తుతం ఆయన చైనా కమ్యూనిస్టు పార్టీ షాంఘై విభాగానికి బాస్ అధ్యక్షుడు షీ జింపింగ్ అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరు ప్రస్తుతం జరుగుతున్న నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పార్టీ పోలిట్ బ్యూరో ఆయన్ని ప్రీమియర్ గా ఎన్నుకోవడం లాంఛనమే అంటున్నారు ఎందుకంటే లీ కియాంగ్ అధ్యక్షుడు షీ జింపింగ్ చాయిస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులంతా జింగ్పింగ్ విధేయులే పార్టీలో సర్వాధికారాలను జింగ్పింగ్ తన గుప్పెట్లో పెట్టుకున్నారు ఆయనను ఎవరూ సవాలు చేసే అవకాశం లేనేలేదు చైనా ప్రీమియర్ అంటే ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న వ్యక్తి అధికారంలో జింగ్పింగ్ కన్నా ఒక్క మెట్టు కిందున్న వ్యక్తి ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్కు ఉద్వాసన తప్పదు ఆయన స్థానంలో ఖచ్చితంగా లీ కియాంగ్ వస్తారు నిజానికి లీ కన్నా అర్హులైనవారు పార్టీలో చాలామంది ఉన్నారు కాని అధ్యక్షుడితో ఆయనకు ఉన్న ఏళ్లనాటి అనుబంధం కారణంగా పోటీదారులందరినీ సులభంగా అధిగమించగలిగారు తన సన్నిహిత వర్గాలలో ఎవరు ఉండాలో షీ చాలా ఆచితూచి ఎంపిక చేస్తుంటాడు జీవితంలో ఎక్కువ భాగం ఆయనను అనుసరించిన కొద్దిమంది వ్యక్తుల్లో ఒకరు వీరిద్దరూ గత రెండు దశాబ్దాలుగా కలిసి పనిచేస్తున్నారు రెండు వేల నాలుగులో జజియాంగ్ ప్రావిన్స్ చీఫ్ గా జింగ్పింగ్ ఉన్నప్పుడు వీరి అసోసియేషన్ ప్రారంభమైంది అప్పట్లో లీ ఆయన కుడిభుజం నాలుగేళ్లపాటు వారిద్దరూ పార్టీ కోసం కలిసి పనిచేశారు రెండువేల ఏడులో జింగ్పింగ్ తన జాతీయ లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు షాంఘైకి వెళ్లారు ఆయన జాతీయ రాజకీయాల్లో రాణించే కొద్దీ లీ కూడా ఎదిగారు అతని విధేయత ప్రతిఫలంగా జెజియాంగ్ ప్రావిన్స్ గవర్నర్గా జియాంగ్ సూ ప్రావిన్స్ పార్టీ కార్యదర్శి అయ్యాడు ప్రాంతీయంగా పార్టీని నడిపించే అనుభవాన్ని లీకి అందించాలనే ఉద్దేశంతో జింపింగ్ ఇలా చేశాడు తన కోసం పెద్ద బాధ్యతలు చేపట్టాల్సి వచ్చినప్పుడు ఆయన సిద్ధంగా ఉండాలని జింగ్పింగ్ కోరుకున్నాడు అందుకే ఇప్పుడు ఆయనను ప్రీమియర్ పోస్టుకు ఎంచుకున్నాడు రెండువేల పన్నెండులో అధ్యక్షుడైన నాటి నుంచి లీ ఆయనతో టచ్లో ఉన్నాడు రెండువేల పదిహేడు వరకు ఆయన జియాంగ్కు గాని జియాంగ్ సూకు వచ్చినప్పుడు లీ ఆయనను అంటిపెట్టుకుని ఉండేవాడు ఆయన ప్రసంగ పాఠాలు రాయటమో ఎడిట్ చేయటమో చేసేవాడు ఇక కోవిడ్కు సంబంధించి షాంఘై పార్టీ సెక్రటరీగా గత ఏడాది రెండు నెలల దారుణమైన లాక్డౌన్ నిర్వహణలో భాగం పంచుకున్నారు అందుకే ఆయన కమ్యూనిస్టు పార్టీలో రెండో స్థానానికి ఎగబాగినప్పుడు చాలామంది ఆశ్చర్యపోయారు లాక్డౌన్ విధించినందుకు కాదు కానీ దాన్ని పేలవంగా నిర్వహించినందుకు అనేక మంది ఆగ్రహం అసంతృప్తి వ్యక్తం చేశారు కాని జింగ్పింగ్కు ఆయన పట్ల నమ్మకం ఏమాత్రం తగ్గలేదు నిజానికి ఇందులో ఆయన పాత్ర ఏమీ లేదు అధ్యక్షుడి ఆదేశాలను ఆయన పాటించాడంతే తరువాత జింగ్పింగ్కు మరింత విధేయుడవడమేగాక ఇప్పుడు ప్రీమియర్ పోస్టుకు ఆయనే అనివార్యమయ్యాడు ప్రస్తుత ప్రీమియర్ లీ కెకియాంగ్తో తో పెద్దగా స్నేహం లేదు వీరిద్దరూ పార్టీలో ఎదుగుతూ వచ్చారు ఒక రకంగా అప్పట్లో లీ కెకియాంగ్ జింగ్పింగ్కు ప్రత్యర్థి ఒక సమయంలో కెకియాంగ్ను ను చైనా అధ్యక్ష పదవికి అభ్యర్థిగా కూడా పరిగణించారు జింగ్పింగ్ బదులు కెకియాంగ్ అధ్యక్షుడైతే చైనా మరోలా ఉండేదేమో ఏది ఏమైనప్పటికీ ప్రస్తుత ప్రధాని లీ కెకియాంగ్లా షీని ధిక్కరించే ధైర్యం ఆయనకు లేదు జింగ్పింగ్ దయాదాక్షణ్యాలకు ఆయన రాజకీయ జీవితం ఉంది షీ జింగ్పింగ్ కోరుకున్నది కూడా బహుశా అదే కావచ్చు